హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ రజిత రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడుతుందా సో ఇలా ట్రై చేయండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఇలా చేసుకోవచ్చండి ఏ పప్పులు నానబెట్టాల్సిన పని లేదండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని వేస్తున్నానండి తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని వేసి బాగా మిక్సీలాగా కలుపుకొని ఇందులోకి ఒక అరకప్పు వేడి నీళ్ళు వేస్తున్నానండి ఇలా వేడి నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దామండి దీనివల్ల ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది సో చల్లబడుతుంది కూడా పిండి వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి తర్వాత స్టఫింగ్ కోసం నేను ఇక్కడ నానబెట్టుకుని శనగలు తీసుకున్నానండి నైట్ అంతా నానపెట్టుకుని శనగలండి వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి కొద్దిగా పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అలాగే అర టేబుల్ స్పూన్ కారము అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కరివేపాకుని కొద్దిగా కొత్తిమీరని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేస్తున్నానండి తర్వాత నిమ్మరసం కూడా వేస్తున్నాను పులుపులాగా టేస్ట్ బాగుంటుంది అనమాట స్టఫింగ్ వచ్చినప్పుడు ఇలా అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఎండుమిర్చి కొద్దిగా తక్కువ వేసాను అండి అందుకోసం పచ్చిమిర్చి వేశాను మీరు రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా ఏం కాదు ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన పిండి కూడా ఇక్కడ సెట్ అయిపోయిందండి కొద్దిగా గోరవెచ్చిగా ఉన్నప్పుడే ఇలా పిండిలాగా కలుపుకొని ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట పిండి ముద్ద ఇలా కలుపుకుంటాం మళ్ళీ సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్న రౌండ్ రౌండ్ బౌల్స్ లాగా తీసేసుకొని అప్పలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఇలాగే చేతికి అంటినట్టు అనిపిస్తే మీరు కాస్త ఆయిల్ కానీ లేదా నేనైతే ఇక్కడ ఒక్కచుక్క ఆయిల్ వాడకుండా వాటర్తోనే చేస్తానండి ఇలా వాటర్ని చేయికి కాస్త అంటించుకొని ఇలా అప్పలాగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుందన్నమాట ఇలా అప్పలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కూడా ఇందులోకి కొద్దిగా వేసేసుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలండి ఒక బౌల్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్గా కూడా ఉంది పిల్లలు కూడా తింటారు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు ఏ కెచ్చప్ అవి కూడా అవసరం ఉండదండి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి వాటర్ని అద్దుకొని ఇలా రౌండ్గా బౌల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి వాటిని వాటర్ అంతా తీసేసి ఇలా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్స్కి అన్నిటికీ ఇలా రైస్ని అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇడ్లీ ప్లేట్కి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని బేస్కి మనము ప్రిపేర్ చేసుకున్న అన్నిటిని పెట్టేసుకోవాలి ఉండల్ని ఇలా రొటేట్ చేస్తే ఈజీగానే స్టిక్ అయిపోతాయండి ఈ రైస్ అనేది ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా సో లైట్గానే ఇలా స్టిక్ అయిపోతాయి ఈజీగానే ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకొని స్టవ్ పైన కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసి స్టీమ్కి పెట్టేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇడ్లీలు మనం ఎలా బాయిల్ చేసుకుంటాం అలా అనమాట చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని తినేస్తారు ఈజీగా తినేస్తారు టమాటా కెచప్ కానీ మన కొబ్బరి చట్నీతో కానీ సర్వింగ్ చాలా బాగుంటుందండి వితౌట్ చట్నీ కూడా తినేయచ్చు ఇలా ఇన్స్టెంట్గా టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి ఈ వీడియో నేను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లోపల స్టఫింగ్ కూడా బాగా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలాగ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి